భగవంతుణ్ణి మనసా స్మరిస్తూ అజ్ఞాత శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా కేవలం ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి, శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి, గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవత్తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండె లోతుల నుంచి పొంగుకొస్తోంది. ఆయన మీద విశ్వాసం ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్ళి మన కోరికల చిట్టా చదవడమే. కోరికల గురించి ఆ సర్వాంతర్యామిని ప్రార్థించాలనుకునే వారికి అసలు భక్తి తత్వపు పరమార్థం బోధపడనట్లే. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి, ఆయనకు తెలియనిది లేదు. అలాంటి ఆ సర్వవ్యాపకునికి మన కోరికలు తెలిసి ఇది నా ఫలానా నా అవసరం దాన్ని తీర్చు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే. మనతో పాటు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని సృష్టించిన ఆ దేవుడికి మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా? భగవంతునిపైన లేదా మనం నమ్మిన గురువులపై అంచంచల విశ్వాసం నమ్మకం ఉండాలి. వారు చూపిన బాట శిరస్సా వహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది. సామాన్యుడికి భక్తుడికి ఎక్కడే తేడా ఉంటుంది? భక్తికి సరైన ఉదాహరణ కృష్ణార్జున అనుబంధం. కృష్ణుడు అర్జునుడికి రథసారథి. ఇది భౌతిక అర్థం కాదు. జీవితం అనే యుద్ధ రంగంలో మనమున్న రథాన్ని నడిపే బాధ్యత పూర్తిగా ఆ సర్వేశ్వరునికి వదిలేస్తే విజయగీతం వినిపించి కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు. ఈ ఒక్కడిని నేనేం చేసుకుంటాను, సైన్యం ఉంటే సరిపోతుంది అన్న విషయ వాంఛలోచనలో సైన్యాన్నే కోరుకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు మాత్రం నీవే నా రథసారథి, పరమాత్మ అని శరణు వేడాడు. ఫలితం కురుక్షేత్రం విజయం. ఆ అనంత శక్తిని శరణు వేడిన నా జీవితం అనే కురుక్షేత్రంలో నన్ను గెలిపించు తండ్రి అని మనస వాచ కర్మణ వేడిగా నాడు. మనిషి తనకు కావాల్సింది అడగకుండానే సమకూరుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మాతృవాత్సల్యం లాంటి భగవంతుడి ప్రేమ మనపై అజరామంగా కురుస్తోంది. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అంచంచల భక్తి మాత్రమే.